క్రికెట్ అనే రాజ్యానికి రాజు రారాజు సచిన్ మాత్రమే. క్రికెట్లో సచిన్ తర్వాతే ఎవరైనా ఇప్పటికైనా సచిన్ని మించిన ఆటగాళ్ళు క్రికెట్లోకి రారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. టెస్టుల్లో వన్డేల్లో ఆయన చేసిన పరుగులు, సాధించిన రికార్డులు ఎప్పటికీ చెరిగిపోనివి చాలానే ఉన్నాయి. కొన్ని రికార్డులను కోహ్లీ బీట్ చేసినా చాలా రికార్డులను మాత్రం ఎవరూ టచ్ చేయలేరు. అందులో ఒకటి టెస్టుల్లో సచిన్ సాధించిన పరుగులు, చేసిన సెంచరీలు. జాక్ కలిస్, కుమార్ సంగక్కార, రిక్కీ పాంటింగ్ కొంతవరకు ప్రయత్నం చేసినా సచిన్ని మాత్రం బీట్ చేయలేకపోయారు. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం ఇంగ్లాండ్ ప్రస్తుత ఫామ్లో ఉన్న ఆటగాడు జో రూట్ సచిన్ చేసిన పరుగులను బ్రేక్ చేస్తాడంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇది సాధ్యమా అసాధ్యమా అని కాస్త డీప్గా ఆలోచిస్తే అది జో రూట్ వల్ల కాదు అని మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సచిన్ టెస్ట్ కెరియర్లో 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు, అంటే ఆల్మోస్ట్ 16,000 పరుగులు చేశారు. 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు కూడా చేశారు. జో రూట్ ఇప్పటి వరకు 142 టెస్టుల్లో 11,940 పరుగులు, అంటే ఆల్మోస్ట్ 12,000 పరుగులు, 32 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు కూడా చేశారు. సచిన్ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంకా 4,000 పరుగులు చేయాలి. ఇప్పుడు జో రూట్ వయసు 34 సంవత్సరాలు. సచిన్ రికార్డును బ్రేక్ చేయాలంటే సంవత్సరానికి 1,000 పరుగులు చొప్పున చేసినా ఇంకా 4 సంవత్సరాలు టైం పడుతుంది. అది 34 సంవత్సరాల జో రూట్కు సాధ్యం కాకపోవచ్చు. ఇంకా కాస్త డీప్గా ఆలోచిస్తే ఇప్పుడంటే వెస్టిండీస్ పై కాబట్టి స్వదేశంలో సెంచరీ చేశాడు, ఫామ్లో ఉన్నాడు. కానీ భవిష్యత్తులో భారత్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దేశాలపై జో రూట్ పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ను ఇంగ్లాండ్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. అక్కడ ఫెయిల్ అయితే మాత్రం ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా టీంలో నుంచి తీసి పడేస్తారు. గతంలో చాలానే చూసాం ఇయాన్ బెల్, కెవిన్ పీటర్సన్ లాంటి ఆటగాళ్ళు సైతం ఆస్ట్రేలియాపై ఫెయిల్ అయిన వెంటనే టీంలో నుంచి తీసేశారు. అంతేకాకుండా జో రూట్ ఏమి స్ట్రాంగ్ టీంలపై అంత బలమైన ప్రదర్శన ఏం చేయలేదు. లాస్ట్ టైం స్వదేశంలోనే జో రూట్ ఇండియాపై 5 టెస్టుల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇలా ఎలా తీసుకున్నా సచిన్ రికార్డును బ్రేక్ చేయడం జో రూట్ వల్ల కాదు, ఏదో వెస్టిండీస్పై సెంచరీ చేశాడనే ఉద్దేశంతో మైఖేల్ వాన్ అత్యుత్సాహంతో ఆ టైంలో వ్యాఖ్యలు చేసి ఉంటాడు. కానీ రియాలిటీగా ఆలోచిస్తే జో రూట్ సచిన్ రికార్డును బ్రేక్ చేయడం అసాధ్యం.